ఆమెకు బాగా చిరాక్ తెప్పించే విషయాలు ఏమై ఉండేవి? ఆవిడ గతం గురించి అడిగిన జమిని ప్రస్తావన తెచ్చిన మొహం కందగడ్డలో అయిపోతుందండి. ఆ ప్రస్తావన తేరా ఎవరును అంటే నేనంటే 10 తిట్లు తిట్టిన తర్వాత 11 తిట్లు నాకు ఈజీ అది. కనుక పెద్దవాళ్ళు అంటే కుర్రలాగా ఉండేవాడిని పెద్ద సమస్య అయ్యేది కాదు. తర్వాత ఏదో ఆవిడ కాలక్షేపం కబుర్ల మాట అక్కడ ఎంత దయనీయమైన స్థితి అంటే చాలామందికి తెలియదు. ఒక పందిరి ఉండేది ఇంటి ముందు, ఒక సింగిల్ బెడ్రూమ్ పందిరి ఉండేది. పందిరిలో ఎడమ పక్క అన్ని షీల్డ్లు, ఆడికి వచ్చిన షీల్డ్ అన్నమాట. షీల్డ్ అంటే ఇప్పుడు నకిలీ షీల్డ్ కాదు, దాంట్లో వెండి ఉండేది. కుడి పక్క ఏమో ఒక ఫియట్ కారు ఉండేది, అది పనిచేసేది కాదు. దాన్ని రిపేర్ చేయించినట్టు రిపేర్ చేయించే డబ్బుతో కారు కొనవచ్చు అన్నమాట, అది కూడా లేదు. ఒక చెక్కతో ఒక మంచం ఉండేది అన్నమాట. ఆడొక ఫ్రేమ్ కుర్చీ ఉండేది, కుర్చీలో కూర్చుంటే ఎవరు వచ్చినా ఆ చెక్క మీద కూర్చోండి, వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అభిమానులు తప్ప. అట్లా అటువంటి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. దీని మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను. టీవీకే శాస్త్రి గారు ఆవిడ మన కళా ఆయన తెలుగు అకాడమీ ఆయన కన్వీనరు, ఆయన సన్మానం చేసినప్పుడు పిలిచింది నాకు. ఎందుకు పిలిచిందంటే అంతకుముందు సన్మానం నేను చేశాం, రాజబాబు నేను చేశాను, అంటే నేను నా తాలూకు సంచాలకుడిగా నేను చేశాను. ఏంటి సన్మానం అంటున్నాడు, ఇదంతా బాగాలేదు, అందరూ హీరోయిన్లు ఉన్నారు, ఆ హీరోయిన్లు పిలిచి వాళ్ళు ఏదో మాట్లాడతారు, నేనేం మాట్లాడతాను, నాకేం బాగాలేదు రామారావు అంటే, లేదమ్మా మీరు రావాలి. రాజ్బాబు సన్మానం తలపెట్టారు. రాజబాబు సన్మానంతో మాకు మంచి అనుబంధం ఏర్పడింది శాస్త్రి గారికి. తర్వాత టీవీకే శాస్త్రి. రాజ్బాబు సన్మానం అప్పుడు ఎలా జరిగింది? రాజబాబు సన్మానం అప్పుడు మీరు అప్పుడు దాని కార్యదర్శిగా కూడా ఏదో కన్వీనర్. అప్పుడు ఏం జరిగింది రాజ్బాబు? నిజానికి ఆయన కూడా తర్వాత చాలా సమస్య అప్పుడు అయిపోయినాడు ఆయన. రాజబాబు ఆల్మోస్ట్ ఆయన కూడా ఫాల్ డౌన్. అంటే సావిత్రికి ఘన సన్మానం చేయకుండా చచ్చిపోతే తన జీవితంలో తీరని లోటని బావగారు రెండని తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే ఆవిడ ఫస్ట్ కండిషన్ ఏమిటంటే, జమిని వస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను. మద్రాసులో టీ నగర్లో వాణిమహల్లో సన్మానం. అప్పుడు రాజబాబు గారు నేను వెళ్ళాం జమిని దగ్గరికి వెళ్ళాం. ఇలాగ మీరు అక్క అంటాడు సావిత్రిని, రాజబాబు అక్కలాగా అంటున్నాడు కదా. ఈయనంటే మందు తాగితే ఏడుస్తుంటాడు రాజబాబు, మందు తాగితే ఏడుస్తాడు బాగా. మీరు రాకపోతే నీ సన్మానం చేయను, సన్మానం చేయకపోతే నేను బతకను అని చెప్పాడు. అంటే ఆయన ఇప్పుడు చాలా పాజిటివ్గా స్పందించాడు. ఆయన పాజిటివ్గా స్పందించి ఆల్రెడీ సన్మానం ఎప్పుడు చెప్పండి అంటే డేట్ నోట్ చేసుకున్నాడు, వస్తా అని చెప్పాడు. వచ్చాడు. అది ఎప్పుడండి? 78 79 అవునండి. గోరింటాకి ల్యాక్ చేసిన తర్వాతే నేను అప్పుడు దాసరి వచ్చారు. అప్పుడు వచ్చాడండి, వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు అంటే అంత కోపం డిప్రెషన్ ఉన్న జమిని అక్కడ ఉండాలనే సావిత్రి కోరిక. చాలామంది దాన్ని రాంగ్గా చిత్రీకరించారండి, ఎందుకంటే సావిత్రి గారికి జమిని మీద కోపం ఏమి లేదు. తను ఇప్పుడు తన తలరాత మీద బాధ తప్ప జమిని మీద కోపం లేదు. ఎందుకంటే అందరికంటే అందగాడు జమిని గణేష్ను, కోడి పెళ్లి చేసుకుంది. తర్వాత సావిత్రి పూర్వ వైపును చూసినట్టయితే ఒక బెడ్రూమ్ రివాల్వింగ్ బెడ్ ఉంటుంది. ఆ రివాల్వింగ్ బెడ్ ఎటుపక్క తిరిగినప్పుడు కూడా జమిని గణేష్ సావిత్రి ఫోటోలో ఉంటాయి అక్కడ. గనక మరి విపరీతికి ప్రేమించింది, కన్ను మూసినా తెచ్చినా జమిని గణేష్ అన్నమాట. ఇది రాంగ్ కథనాలు వచ్చాయి తర్వాత, అది వాస్తవాలు కాదు. అతను అన్యాయం పొరపాటు ఏం చేయలేదని మీరు భావిస్తారా? రాంగ్ అంటే రాంగ్ అంటే ఇప్పుడు జమిని గణేష్ని సావిత్రి ద్వేషించింది, ఇంటికి రానివ్వలేదు, తరిమేసింది, ఇట్లాంటి మాట్లాడి మాత్రం తప్పులండి. ఇప్పుడు ఆయన ఆమె కూతురు కూడా చెప్తూ ఉన్నారు, అంటే వాళ్ళ మామయ్యలు అంటే వాళ్ళ పెదనాన్న ఇలాంటి వాళ్ళు తరిమేశారు, ఆయన వస్తే ఆస్తి మీద ఇది చేస్తారు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే చౌదరి గారు ప్రధాన కారకులు అండి, వాళ్ళ పెదనాన్న అండి. ఏమైపోయిందంటే ఊహించిన డబ్బు వచ్చిన తర్వాత, అంటే నేను విన్న మేరకు ఊహించిన డబ్బు వచ్చిన తర్వాత ఆస్తులు కొన్నారు, విపరీతంగా ఆస్తులు కొన్నారు. విజయవాడలో ఆస్తులు కొన్నారు, హైదరాబాద్లో ఆస్తులు కొన్నారు, మద్రాసులో ఆస్తులు కొన్నారు. మద్రాసులో లంకంతా పెద్ద ఇల్లు, హైబుల్లా రోడ్ నెంబర్ 11, కొడైకెనాల్ ఎస్టేట్ ఉంది, ఊటీలో ఎస్టేట్స్ ఉన్నాయి, అంత పెద్ద ఆస్తులు కొన్నారన్నమాట. అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆయన చౌదరి గారు మనీ మైండెడ్ అన్నమాట. దాంతో జమిని ఎంట్రన్స్ ఆయన తట్టుకోలేకపోయాడు. జమినికి చౌదరి గారికి గొడవలు రావడం, తర్వాత జమిని ఆయన లొంగ తీసుకున్నాడు. ఓకే, ఒకనొక టైంలో ఏమిటి ఆయన మంచోడు కాదని చెప్పావు, నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు అని చెప్పేసి చౌదరిని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ, సావిత్రి గారే? సావిత్రిని నిలదీశారండి చౌదరి గారు. చౌదరి గారిని అనమాట, ఇద్దరు కలిసి డ్రామా తప్ప ఈయనకి ఎంతసేపు ఫ్యాన్సీ ఖర్చు పెడదాము బాగా ఉందామని తప్ప ఈయనకి
మిగతా వాళ్ళకి ప్లాన్డ్గా క్యాలిక్యులేటెడ్ ఉండవు, ఇది చేత కాదు. జమినే ఇందులో ఒక మంచి డైలాగ్ నాకు నచ్చింది, ఉమనైతింగ్ అనేది నా బలహీనత తప్ప నిన్ను ప్రేమించడం లేదని కాదు, నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను, బట్ అది నా బలహీనత. ఆ నీతిలో నాకు కనిపించింది. కానీ తర్వాత మందు అలవాటు చేసింది జమిని అన్నారండి, అది కూడా తప్పేనండి. మందు అలవాటు చేసింది జమిని కాదు, తమిళంలో చంద్రబాబు అని ఒక కమిడీని ఉండేవాడండి. నాగేశ్వరరావు ఇల్లు, నాగేశ్వర గారి ఇల్లు అంజనీదేవి ఇంటి పక్కన ఉండేది, పగ్స్ రోడ్డు నెంబర్ 5. అది నాగేశ్వర గారు ఎంత లౌక్యంగా ఇంటిని అంటగట్టారంటే, సరే ఎంతకాలం నాగేశ్వరరావు అంటగట్టాడు ఆయన లౌక్యంగా విషయం చెప్తాను మీరు. అంటే నేను ఇంతకాలం మద్రాసులో ఉన్నాను, నేను మీ అందరికీ ఎంతో ఆప్తుణ్ణి ఆత్మీయుణ్ణి, నేను మళ్ళీ మద్రాసు వచ్చినట్టయితే నా మీరు ఎవరైనా తీసుకున్నట్టయితే నా ఇంట్లో అడుగు పెట్టగలను నేను. అదే మారు వాడికి ఇచ్చేసాను అనుకోండి, మళ్ళీ నా ఇల్లు అంటూ చూడడానికి నేను రాలేను కదా, మిమ్మల్ని మీ మొహాలు నాకు కనిపించవు కదా అని చెప్పాడు. జరిగింది అది. దానికి ఇప్పుడు అప్పుడు దానికి షావుకారు దానికి కొంచెం ముందుకు వచ్చింది, టిఆర్ రాజకుమార్ ముందుకు వచ్చింది. అందరూ ఊహించినట్టు డబుల్ రేటు ఇచ్చి ఫ్యాన్సీ రేటు కొనది సావిత్రి గారి మాట. అయితే అక్కడ ఒంటరిగా ఉంటుండేది, జమిని గణేషన్ వచ్చేవాడు కాదు, ఒంటరిగా ఉంటుండేది, గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకునేది. అప్పుడు చంద్రబాబు వచ్చి, అంటే వాళ్ళిద్దరు సన్నిహితులు అని సినిమాల్లో నటించారు కదా, నాగేశ్వరరావు సావిత్రి దాదాపు రొమాంటిక్ పేర్ కింద, అది కూడా చెప్తాను. అయినా సరే ఇంటి రేటు మటుకు డబుల్ రేటు కాదు, డబుల్ రేటు ఫ్యాన్సీ రేటు, ఫ్యాన్సీ రేటు, ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఉంటే అప్పుడు ఒంటరిగా ఉండేది. కొంచెం అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్, కొంచెం డిప్రెసివ్ మూడ్లో ఉంటుండగా మంచి సావిత్రి గారికి ఎవరైనా నవ్విస్తే చాలా ఇష్టం, ఓకే, చిన్నపిల్ల అలవాట్లుగా బాగా ఎవరైనా నవ్వి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే బాగా ఇష్టం అన్నమాట. తర్వాత ఓన్లో తరవడం కానీ, మల్లెపూలు కానీ, ఇవన్నీ చాలా కొన్ని కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కార్ డ్రైవింగ్ కానీ, గార్డెన్స్ కానీ, గార్డెనింగ్ కానీ. అక్కడ ఈ చంద్రబాబు మంచి బ్రహ్మాండంగా నవ్వించేవాడు అన్నమాట, స్పాంటేనియస్గా జోకులు చెప్పేవాడు, మంచి రైటరు, మంచి డ్యాన్సరు, స్టార్ కమెడియన్ అన్నమాట. ఆయన విపరీతంగా తాగే అలవాటు ఉంది అక్కడ, అంటే ఆయన వస్తే ఏదో రిలీఫ్గా ఫీల్ అయ్యేది. ఆయనతో అనుబంధం కానివ్వండి, ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వివరాలు జోలికి వెళ్ళొద్దు కానీ మా తాగుడు విపరీతంగా పెరిగింది మాత్రం ఆయన ద్వారే, కాదంటే ఆయన ముందు చచ్చిపోయాడు. పెంచాడు అంటారు, అంటే అప్పటికే అలవాటు అయిందని ఆయన పెంచాడు ఇంకా, అంటే పెంచాడు పెంచాడు పెంచాడు. ఆయన బాగా సీనియర్ అంటగా తమిళనాడులో తమిళ సినిమాను కూడా పేరు పెట్టి స్టార్ కమెడియన్ నేను. నీకు ఎందుకు, నాకు తెలిసి నేను ఇండస్ట్రీ ఆయన అలవాటు ఎక్కువ చేశాడనేది మీకున్న సమాచారం. అలవాటు కాకుండా పతనం చేశాడంటే తప్పు లేదండి.